జుట్టు పీకేసుకున్నాను ఇంకా మెంటల్ ఎక్కిపోతుంది పిచ్ ఎక్కిపోతుంది ఈసారి ఈ సినిమా బాహుబలి రికార్డ్ నే బ్రేక్ చేయకపోతుంది గుర్తు పెట్టుకోండి రాసి పెట్టుకోండి కావాలంటే ఛానల్ దాయి పెట్టుకోండి వీడియోలో ఈ సినిమా ఖచ్చితంగా ఖచ్చితంగా దాదాపు లక్ష కోట్లు కొట్టకపోతే నేను ఇంకి పార్కు దగ్గర రాను నేను సినిమాను ట్రై చేయను పోస్టర్ ఇంకా చూసిన తర్వాత పడిపోయినా కళ్ళు తిరిగి పడిపోయినా అంతే భయ్యా ఈ సినిమా ఖచ్చితంగా మన తెలుగు స్టేట్లోనే కాదు మన ఇండియాలో కాదు యావత్ ప్రపంచంలోనే ఇంక ఇటువంటి సినిమా రాదు ఇంక అంతే పైగా ప్రభాస్ చూసాన ఏంది భయ్యా నేను ప్రభాస్ పెద్ద ఫ్యాన్ భయ్యా పైగా ఈరోజు 1000 మందికి అన్నదానం చేశా నేనే ఇదే చదువుతూ 1000 మందికి అన్నదానం చేశా పైగా స్కూల్ పిల్లలకి 500 మంది స్కూల్ పిల్లలకి చాక్లెట్లు కూడా పంచేసాయా చెప్పు ఈరోజు దేనికి ఎవరు రాజ్యసభ సినిమా ప్రభాస్ అని తెలియదు అది కూడా అది కూడా దేనికి వస్తాను పోరుగారికి ప్రభాస్ అన్ని సినిమాలు కూడా నాకు ప్రభాస్ అన్ని సినిమాలు ఇష్టమే ఒక్కటని కాదు అన్ని ఏది ఏది ప్రభాస్ డైలాగ్ లో సరే ప్రభాస్ డైలాగ్ లో అని ఒక్కడుగు వదిలేక చెప్పేలా సింపుల్ గా డార్లింగ్ ఓకే వీలైతే ప్రేమిద్దండి వీడు పోయేది ఏముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తారంతే నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను నేను అందరిని ప్రేమిస్తా వాళ్ళని తిరిగి ప్రేమించను అంతే నెక్స్ట్ నన్ను ఏం చేయమంటావు అన్న కనబడ్డ అమ్మాయిలందరికీ నీలంటోడి కావాలన్నారు ప్రభాస్ లాగా అన్న ప్రభాస్ అన్న హ్యాపీ బర్త్డే అన్న నువ్వు ఇలాంటి పుట్టినరోజులు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు 1000 పుట్టినరోజు జరుపుకోవాలని మాలాంటి అదే పారిదారు వచ్చిన వాళ్ళందరికీ ఒక 1000 మందికి అన్నదానం చేయాలని పైగా ప్రభాస్ నాకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు 1000 మందికి అన్నదానం చేయ చేసా ఇచ్చాడు నాకే ఇచ్చాడు ప్రభాసం చూడండి ఎంత మంచి చూడండి అన్నదానాలు అయ్యో ఎన్ని చేస్తాడు రక్తదానం అన్నదానం ఎన్ని చేస్తాడు కాబట్టి మనం అంత ప్రభాసం ఫ్యాన్స్ అని అందరం పైగా ప్రభాసం లాంటి హీరో ఎక్కడ లేడు తెలుసు మీ అందరికి ఆలోచన కూడా ఎక్కడున్నాడు అన్న ఆలోచన కూడా హీరోనే అందరు హీరోలే కానీ ప్రభాస్ అన్న పెద్ద హీరోలు లేరే ప్రభాస్ కంటే పెద్ద హీరోలు ఎవరు లేరు కాబట్టి ప్రభాస్ అన్న నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రభాస్ అన్న ఇలాంటి సినిమాలు ఇలాంటి పుట్టినరోజు జరుపుకోవాలని ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు తీయాలని ఇంకా బాహుబలి 3 కూడా ప్లాన్ చేయాలని మనం అంతా కోరుకున్నాం ఆ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి హాయ్ అన్న ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా రాజాసాబు ఒక చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది పోస్టర్ అది ఎలా ఉంది మీకు ఎలా మస్తు అనిపించింది చూస్తే మస్తు రోజుల తర్వాత చిల్ లుక్ జర మన టాలీవుడ్ పాన్ ఇండియా ప్రభాస్ కాకుండా టాలీవుడ్ ఆ చిల్నెస్ మంచిగా అనిపించింది థ్యాంక్ మారుతి ఆ సినిమా యాక్సెప్ట్ చేసినందుకు మళ్ళీ ఇంకొక రాధేశ అది దాని సినిమా పేరు ఏంది అది మధ్యలో వచ్చింది చూడు గడ్డం గిడ్డం తీసి పూజా హెగ్డేతో రాధేశామా రాధేశం వా మీ అమ్మ అసుంటివి చేయకుండా ఇది చేస్తుంది నాకు జర మంచిగా అనిపించింది అండ్ అలాగే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే అసలు బాడీ లుక్ బాడీ వేరే వాళ్ళది హెడ్ వేరే వాళ్ళది అంతా ఏఐ తోటి చేసిర్రు కరెక్ట్ లేదు అని చెప్పేసి చాలా ట్రోల్స్ అనేది జరుగుతున్నాయి దాని మీద అది అనేటోళ్ళు అంటారు ఆడేం ఫరకూడదు హేటర్స్ అంటారు ఇంకోటి ఆడికి పోయి చూసిండా ఏడు చేసిన ఏమన్నా ఎడిటరా అంత ఈజీగా నువ్వు ఎడిటింగ్ అంటే అంత ఈజీ కాదు కదన్న ఆడు అంత వాళ్ళకి షూటింగే తక్కువ అవుతుంది అవి వేయడం కంటే అట్లా ఏముండదు అంతా ఉట్టిగా అనేటోళ్ళు అంటారు దాంతో ప్రభాస్కి ఏం ఫరకూడదు ఏఐతో చేసినా నేను పోతాను మేము చూసేటోళ్ళు చూస్తాం అంటే ఆ లవ్ అయినా మీద క్రేజ్ మనకి అలానే ఫస్ట్ రాజాసాబ్ లుక్ ఏమో ఒక లవర్ బాయ్ వచ్చింది అండ్ సెకండ్ రాజాసాబ్ లుక్ ఏమో ఒక వైలెంట్ క్యారెక్టర్ లాగా వచ్చింది సో దాన్ని మీరు ఎట్లా చూసారు మస్తు అనిపించింది అంటే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు నాకు మెంటల్గా అరే 2 డిఫరెంట్ లుక్స్ ఉంటే బీ ప్రిపేర్డ్ అని మస్తు రోజులు అయింది కదా మనం కూడా అట్లా చూడలే అన్ని లార్జర్ దెన్ లైఫ్ అది ఇది ఇది జర మజా ఇచ్చేది ఫ్యామిలీతో పోయి ఎంజాయ్ చేసేటట్టు ఉంది మంచిగా అనిపించింది ప్రభాస్ గారి బర్త్డే సెలబ్రేషన్ జరిపారా నేను జరపలే కానీ చూసినందుకు మస్తు అనిపించింది చూసిన ఒకటి ఇడ అంటే నిన్న లైవ్ రీల్స్ చూసిన లైవ్ చూసి నేను ఇట్లా పోతున్నా పోతుంటే పూరలు 18-19 ఇయర్స్ ఉండే ఏజ్ ఉన్న పూరలు ఆటో నడుపుకుంటా మంచిగా చిల్లు ఉన్నారు వెనకాల చూస్తే పెద్ద బ్యానర్ వేసుకొని ఆటో కట్టారు అంటే వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు ఎవరు డబ్బులు కానీ జమ వేసుకొని మరి చేసారు అది మస్తు అనిపించింది చూస్తే జర అరే చిల్ అనిపించింది మంచిగా ఓకే బ్రో ఈరోజు కొత్త రాజాసాబ్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయింది ఎలా అనిపించింది ఫస్ట్ డిఫరెంట్ గా అనిపించింది ఎవర్ గ్రీన్ లుక్ వచ్చింది ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రభాస్ 4 లో చూడలేదు కదా ప్రభాస్ పెద్దనాన్న గారు ఉన్నారు కదా కృష్ణం రాజు గారు ఆయన గుర్తొచ్చారు చూడగానే
బాగుంది లుక్. మూవీ కూడా ఎక్స్పెక్టేషన్ నేను ఎక్స్పెక్ట్ చేసి బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక బాహుబలి రేంజ్కి వెళ్ళొద్దు అనుకుంటున్నాను మూవీ కూడా. అయితే చాలా మంది నెగిటివ్ టాక్ వస్తుంది, ప్రభాస్ బాడీ ఒకటి హెడ్ ఒకటి, అసలు ప్రభాస్ ప్రభాస్ లాగా లేడు, అంతా ఏఐ చేసారు కరెక్ట్ లేదు అని చెప్పేసి నెగిటివ్ టాక్ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది. దాని మీద మీరు ఏమంటారు? అంటే ప్రభాస్ కట్అవుట్ చూసి నెగిటివ్ టాక్ ఎలా వస్తుంది, ఇప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు ఆడియో లాంచ్ లో జరుగుతుంది ప్రివెంట్ లో, వచ్చినప్పుడు తనైనా వేరే వాళ్ళు ఎవరన్నా వస్తున్నారా మీరు చెప్పండి ఒకసారి. తనే వస్తుంది, తన కట్అవుట్ ఎలా ఉందో మూవీలో కూడా అలాగే ఉంటుంది కదా కట్అవుట్, ఏం చేంజ్ అవుతులేదు కదా. మరి ఎందుకు ట్రోల్స్ పట్టించుకోకూడదు, ఎప్పుడు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి అందరి మీద. అలాగే ఫస్ట్ రాజేశాబ్ లుక్ ఒక లవర్ బాయ్ గా ఉంది, అండ్ సెకండ్ రాజేశాబ్ లుక్ ఒక కొంచెం ఇట్లా భయంకరంగా ఒక డాన్ లాగా ఉంది. దీనిపైన మీ ఒపీనియన్? అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ప్రభాస్ బాహుబలి మూవీ చూసారు కదా ప్రభాస్ గారిది, అందులో లుక్ ఎలా ఉన్నది మామూలుగా, అదొక తండ్రి కొడుకు ఎలా వచ్చింది ఎవరికి అర్థం కాదు, మూవీ చూస్తాం కానీ ఎవరికి అర్థం కాదు. నాకు ప్రభాస్ గారిలో నచ్చిన మూవీలో బాగా ఇష్టమైన సీన్ ఏంటంటే గ్లాస్ పగలు కొడతాడు కదా కార్ మీద, ఒక ఊరిని వచ్చి భయపెడదాం అనుకుంటారు మిర్చి మూవీలో, ఆ సీన్ చాలా ఇష్టం. మిర్చి సినిమా చాలా ఇష్టం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ తమ్ముడు. హాయ్ అన్న. మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ. ఓకే, ఈరోజు ప్రభాస్ గారి బర్త్డే, ఒక చిన్న పోస్టర్ రిలీజ్ అయింది, ఎలా అనిపించింది? నాకు బీభత్సం అనిపించింది, బాగుంది. బాగుందా? ఇంత ముందు పోస్టర్ చూసారా? ఇంత ముందు కూడా చూసా, అది కూడా బాగానే ఉంది, కానీ ఇది కొంచెం ఇంకా బాగా అనిపించింది నాకు. ఎందుకో ఫస్ట్ పోస్టర్ ఏమో ఒక లవర్ బాయ్ వచ్చింది, ఇప్పుడేమో ఒక హర్రర్ టైప్ లో వచ్చింది, దీనిపైన మీ ఒపీనియన్? నా దయ్యాల సినిమాలు ఇంతకొకటి ప్రభాస్ చేయలేదు అన్న, హర్రర్ మూవీస్ ఇది చేస్తే రికార్డులు మళ్ళీ కొత్త రికార్డులు వస్తాయి అనిపిస్తుంది నాకు. అంటే ఇది ఇప్పుడు గోస్ట్ స్టోరీ అని మీరు అనుకుంటారా? అని నేను అనుకుంటున్నా. మరి ఫస్ట్ లో లవర్ బాయ్ లాగా ఉంది కదా, లవ్ ప్లస్ హర్రర్. ఇప్పుడు లవ్ ఉన్నప్పుడు లవ్ వేరు హర్రర్ వేరు కాదు, రెండు ఉండొచ్చు కదా దాంట్లో. ఇప్పుడు ప్రేమ కథ చిత్రంలో ఇద్దరు లవ్ ఉంటుంది, తర్వాత అమ్మాయి దయ్యం కూడా ఇదిగా, మరి అవును రెండు ఉండాల. ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్ జరిగిన ఓ బీభత్సం చేశారు కదా మా ఊర్లో, నేను హైదరాబాద్ లో ఉన్నా లేకపోతే బీభత్సం చేశాను నేను కూడా పోయి. ఎక్కడ? మాది రెండు చింతల పల్నాడు. పల్నాడు బీభత్సం మళ్ళా రే కొత్త రికార్డులు తిరగేస్తాను నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. రాజాసాబ్ చిన్న పోస్టర్ రిలీజ్ అయింది, అందులో ప్రభాస్ గారు లుక్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే డార్లింగ్. ఇలా ప్రభాస్ బర్త్డే కాబట్టి రాజాసాబ్ అది పోస్టర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో హారర్ మూవీ బయ్య, ఇది చూస్తుంటే తెలుస్తుంది హారర్ మూవీ అని. సో ప్రభాస్ లుక్ చూస్తుంటే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆయన కట్అవుట్ చూస్తేనే మనము ఆ మూవీ ఏ విధంగా ఉండబోతుందో మనకు తెలిసిపోతుంది. సో ఆ చేతిలో చుట్టబట్టుకోవడం, ఆ స్టైల్, ఆ కూర్చునే విధానం, సో నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డైరెక్టర్ మారుతి గారి గురించి చెప్పని అవసరం లేదు. ఇంకా తమన్ గారి మ్యూజిక్ అయితే ఇక గూస్ బంప్సే వచ్చేస్తాయి. సో ఈసారి అయితే బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టబోతుంది రాజాసాబ్. అట్లనే ఇది అది చాలా మట్టుకు నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి, ఏంటి దీని? సో నెగిటివ్ ట్రోల్స్ ఏంటంటే వాళ్ళకి సినిమా గురించి తెలియదు. సో ఏదో సోషల్ మీడియా ఉందని ఇష్టం ఉన్నట్టు ఫోన్లో నేను నెగిటివ్ ట్రోల్స్ పెట్టడం కాదు. సినిమా గురించి తెలుసుకోండి, ప్రభాస్ గురించి తెలుసుకోండి, అసలు ప్రభాస్, ఈశ్వరు, ఛత్రపతి, సో ఎన్నో బాహుబలి లాంటి ఎన్నో పెద్ద పెద్ద పాన్ ఇండియా స్టార్ లెవెల్, కల్కి, సో ఎన్నో సూపర్ హిట్స్, వరల్డ్ వైడ్గా అతనికి చాలా మంచి ఫ్యాన్స్ ఉన్నారు, ఫాలోయింగ్ ఉంది. సో అతని గురించి తెలుసుకోండి ఫస్ట్. సో అతని గురించి ఆ విధంగా కమెంట్స్ పెట్టే వాళ్ళందరికీ కూడా, సో అతని గురించి తెలుసుకున్న తర్వాత కమెంట్స్ పెట్టడితే మంచిదండి. ప్రభాస్ గారు ఇంతకుముందు యాక్షన్ మూవీస్ చేశారు అండ్ అట్లానే లవ్ స్టోరీస్ చేశారు, కానీ ద ఫస్ట్ టైం ఒక హర్రర్ మూవీ చేస్తారు, అట్లా మీకు ఎట్లా అనిపిస్తుంది? సో నిజంగా చూసాము కదా, సో మాస్ క్యారెక్టర్లు చూసాము, బాహుబలి లాంటి ఎన్నో యుద్ధాలు చేయడం చూసాము, అందుకనే ఇంకో ఇది నెక్స్ట్ లెవెల్ ఉండడానికి హారర్ మూవీలో ఇంకా అయితే మనం థ్రిల్లింగ్ చాలా బాగుంటుంది, హారర్స్ మొత్తము చెంపి పడేస్తాడు, నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. వర్కౌట్ అయితే అనుకుంటారు? సో ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఒక యాక్టర్ అన్నప్పుడు ప్రతి ఒక్క దాంట్లో అతడు లీనమైతేనే తన యాక్టింగ్ స్కిల్స్ అనేవి బయటకు వస్తాయి. సో ప్రతి ఒక్క క్యారెక్టర్కి అతను న్యాయం చేస్తాడని అయితే మేము అనుకుంటున్నాం. మీకు ప్రభాస్ మూవీలలో నచ్చిన మూవీస్ ఏంటి? సో ఛత్రపతి అయితే చాలా ఒక్క అడుగు ఒక్క అడుగు ఆ డైలాగ్ చాలా బాగుంటుంది. సో చొరచాపాతోటి ఫైట్ సీన్స్ కానివ్వండి, సో అందులో చాలా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్.
ప్రభాస్ గారి బర్త్డే సందర్భంగా రాజాసాబ్ గ్లిమ్స్ అనేది రిలీజ్ అయింది, అది మీకు ఎలా ఉంది? ప్రభాస్ గారి లుక్ ఎలా ఉంది అందులో? బర్త్డేకి ఒక ఫ్యాన్స్ అందరికి కూడా మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడు అయితే నాకు అనిపించింది ఒకటి. ఇంకొకటి ఏమో ట్రోల్ చేస్తున్నారు ఆ పోస్టర్ కూడా, ఎవరో బాడీకి తీసుకొచ్చి ప్రభాస్ తలకే అంటించారు అని. వాళ్ళందరూ కూడా ఒకటే సమాధానం, అప్పుడు మారారు. ఇప్పుడు ఒక లవర్ బాయ్ లాగా మనకు పోస్టర్లో కనపడటం అయితే జరిగింది. నిజంగా నైట్ మేము అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఫుల్ ఎంజాయ్. అంటే బాయ్స్ చాలా కామ్గా ఉన్నారు, లేడీస్ షర్ట్లు వేసుకొని వచ్చి దీనమ్మ జీవితం మామూలు అడావిడి చేయాల, డార్లింగ్ డార్లింగ్ అంటామ్మ కొంచెం తప్పు కామంటూ ఏ డార్లింగ్ అసలు అది నాకైతే మైండ్ పోయింది. ఆ లేడీస్ ఎక్కడ తగ్గుతారు, ఎవరు చెప్పింది తగ్గారని? మాకంటే తోపుల్లాగా చెప్తున్నారు వాళ్ళు, గోళ్ళు ఎక్కేస్తున్నారు పైకి, డార్లింగ్ డార్లింగ్ అని అరుపులు. ఆ కేకులు తీసుకొచ్చారు, పోను కట్ చేశారా? అది లేదు, ఆయన చూసింది లేదు, లేదు కేకులు అన్నీ ఇసిరారు. నిజంగా మొత్తం వాళ్ళ షర్ట్లు గిట్ల అన్నీ కూడా కేకులు రాసుకున్నారు వాళ్ళ కాళ్ళు. ప్రభాస్ బొమ్మలు వేసుకుని వచ్చారు స్టిక్కర్లు. ఒక అమ్మాయి అయితే ఏడుంచి ఇక్కడ టాటో చేసుకుంది. ఆ అమ్మాయి అసలు నిజంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారేంటో నాకైతే అర్థం కాలేదు. ప్రభాస్ గారు కలిసారు, జస్ట్ వచ్చి హాయ్ చెప్పారు అంతే, వెళ్ళిపోయారు. కలవటం అయితే కంపల్సరీ వచ్చి హాయ్ అయితే చెప్పారు. ఫస్ట్ రాజాసాబ్ ఏమో లవర్ బాయ్ లుక్ ఉంది, ఇప్పుడు వచ్చిన రాజాసాబ్ లుక్ ఏమో డిఫరెంట్గా వచ్చింది. దాని మీద మీ అభిప్రాయం? అంటే డైరెక్టర్ మారుతి గారు ప్రభాస్ గారిని ఏ రకంగా ఎలా చూపించాలి, ఎన్ని యాంగిల్లో చూపించాలి, అన్ని యాంగిల్లో సినిమాలో చూపిస్తున్నట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే డైరెక్టర్ మారుతి గారి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒక పెద్ద సబ్జెక్ట్ తీసుకుంటారు, దాంట్లో ఒక మంచి మెసేజ్ జనాలకు ఇవ్వాలి, ఏదో చూపించాలి అన్న ఒక పాయింట్ మీద అయితే ఆయన వెళ్తాడు. సో ఈయన దగ్గర కూడా, ప్రభాస్ గారి దగ్గర కూడా ఇప్పుడు దాకా ఎవరు చూపిన ఒక యాంగిల్లో ఈ సినిమాలో చూపిస్తాడైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మారుతి గారి దగ్గర అంత టాలెంట్ ఉంది. సో ఆయన